పైశాచిక ఆనందం కోసం టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బేబీనాయన అన్నారు. కోటలో విలేకరులతో మాట్లాడుతూ అన్యాయంగా అరెస్ట్ అయిన చంద్రబాబుకి వారి సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణను మాజీ ఎమ్మెల్యే తెంటూ రాజాతో కలిసి సంఘీభావం తెలుపనున్నారు. చంద్రబాబును అన్యాయంగా, ఘోరంగా, మానవత్వం లేకుండా రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి అరెస్టు చేశారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రబాబు బరువుపై భిన్న వాదనలు చేస్తున్నారు. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడితే చికిత్స అందించకుండా హేళన చేయటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఏ దేశంలో లేని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. పైశాచిక ఆనందం పొందడానికి అరెస్టు చేశారన్నారు. సాక్ష్యాలు లేని కేసుపై అరెస్టు చేయడంతో వైసీపీ తగుమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే సత్తా లేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇవాళ ఒక పైశాచిక ఆనందం పొందడానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని ప్రపంచమంతటా వారి యొక్క పేరు విస్తరించే విధంగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సేవలు అందించినటువంటి ఒక వ్యక్తిని మీరు మీ రాజకీయ బబ్బం గడుపుకోవడానికి ఒక చెయ్యని తప్పుకి రుజువు సాక్ష్యాలు లేని ఒక కేసు బనాయించి ఆయన్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారో మీరు రేపు ప్రజాక్షేత్రంలో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మరి సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని తెలియజేసుకుంటూ మరి ఆ కుటుంబం ఈ కష్టకాలంలో కూడా ఆ కుటుంబం యొక్క ధైర్యం ఎంతమంది వచ్చినా, ఎంతమంది దూర దూరాల నుంచి ఎంతమంది వచ్చినా మాకే కాదు, నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ని, ఆయన లక్ష్మణారి గారు ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఎంతమంది వచ్చినా ఇన్ని ఒత్తిడులు ఉన్నా, ఇంత మానసిక ఒత్తిడిలో ఉన్నా అటు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పరిస్థితులకు ఉందని తెలిసిన, అన్యాయంగా అక్రమంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన ఆ కుటుంబానికి మాత్రం చేతులెత్త మొక్కాలండి. ఎంత దూరం నుంచి ఎవరు వచ్చినా అదే మంచి హృదయంతో, అదే మంచి మనసుతో అందరినీ పలకరించి మేము వాళ్ళని ఓదార్చడానికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని తిరిగి ఓదారుస్తున్నారు. ధైర్యంగా ఉన్నాను, అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, మమ్మల్ని తిరిగి ఓదారుస్తున్నారు. అక్కడ ఎవరైనా ఆ పరిస్థితి చూశాక, తెలుగుదేశం కూడానే కాదు, ఒక మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవరైనా అక్కడ భావోద్వేగానికి గురవ్వక తప్పదన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల, లోకేష్ గారు ఎప్పుడు అన్నారు, జస్టిస్ కెన్ బి డిలేడ్ కానీ ఇట్ కెనాట్ బి డినైడ్ అని, అది అతి త్వరలోనే ఆ దేవుడు అంటూ ఒకడు ఉంటే మాత్రం, దేవుడు అంటూ ఈ నిజంగా ఈ భూమి మీద ధర్మం, నీతి, న్యాయం ఇంకా బతికుంటే చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఒక కడిగిన ముచ్చోలాగా బయటకు వస్తారని నేను మీకు తెలియజేసుకుంటాను.